తప్పు ఆరోపణలతో పోసానిపేట గ్రామ ప్రజలు నమ్మరాని పోసానిపేటక్క. అబద్ధపు ఆరోపణలతో పోసానిపేట గ్రామ ప్రజలు నమ్మరని పోసానిపేట కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు సాకలి నరేందర్ మండలి వర్కింగ్ ప్రెసిడెంట్ శిలాసాగర్ తెలిపారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం పోసానిపేట గ్రామంలో గల ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కటికే ఇందిర అతని కొడుకు కటికే బాలాజీకి సంబంధించిన ఫ్లాట్ నంబర్ 20 కలదని, నాకు సంబంధించినటువంటి ఫ్లాట్ నంబర్ 18లో నేను మొరం పోసుకుంటే కటికే బాలాజీ అతని తల్లికి ఏమి సంబంధం అని ఫ్లాట్ కొన్న యజమాని చాకలి నరేందర్ ఆరోపించారు. సమావేగం అతని భర్త రషీద్కు డబ్బులు అవసరం నిమిత్తం 18వ నంబర్ ఫ్లాట్ కొనుగోలు చేయడం జరిగిందని, ఇది గ్రామస్తులందరికీ తెలుసు అన్నారు. ఇది పార్టీకి చెందిన విషయం కాదని, శిలాసాగర్ గురించి ఎమ్మెల్యే గురించి మాట్లాడటం సరికాదని అన్నారు. అనంతరం రామారెడ్డి మండలం కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శిలాసాగర్ మాట్లాడుతూ, అనవసరంగా ఒక వర్గం వారు ఉద్దేశించి ఎదుగుతున్నటువంటి వారిని ఓర్వలేక ఏదో ఒక దాంట్లో అవకాశం కల్పించుకుని వారిని ఈసిగొలిపి వార్త తప్పుడు ఆరోపణలతో చెప్పించి మా యొక్క మనోభావాలను దెబ్బతీస్తున్నారని, అసలు విషయం వారికి తెలియదని, బాలు ఎంత పైకి కొడితే అంత పైకి వెళ్తుందని ఎవరైతే అంటున్నారో వారిని నేను చెప్తున్నాను, అర్థం చేసుకుని మారండి, లేకపోతే అది మీ ఇష్టం, పార్టీలో ఒక్క నాయకునిగా ఎదుగుతే తప్ప అని నిలదీశారు. ఎటువంటి అంశాలు పునరావృతమైతే రాబోయే రోజుల్లో ఇంకా చాలా బాధపడాల్సి వస్తుంది అని వారికి హెచ్చరించారు. త్వరలోనే వారి పేర్లతో సహా అన్ని బయటపెడతామని కూడా తెలిపారు. నిన్న ఏదైతే కటిక బలా చేసినటువంటి ఆరోపణలు నా పైన కానీ, మరి శిలాసాగర్ వర్కింగ్ ప్రెసిడెంట్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయన పైన చేసినటువంటి ఆరోపణలు కానీ ఆయన నిరూపిస్తే నేను ఒక జానేడ్ ముక్కు రాస్తా. ఎందుకంటే ఆయనది 20 నంబర్ ఫ్లాటు, 20 రోజుల కింద అందరూ కలిసి గ్రామ పంచాయతీ దగ్గర మాట్లాడడం జరిగింది. ఆయనది నాకు ఎవరైతే షేక్ ఇంతియాజ్ అలీ, ఆయన అవసరం నిమిత్తానికి 100,000 రూపాయలు, ఆయన అవసరం నిమిత్తానికి ఫ్లాట్ నెంబరు 18 గల ఫ్లాట్ నెంబర్ను అమ్ముకొని మరి ఆయన నాకు ఇచ్చి వెళ్ళడం జరిగింది. మరి ఇదే కటికే బాలాజీ నిన్న నా పైన మరి శిలాసాగర్ గారి పైన ఆరోపణలు చేసినటువంటి వ్యక్తి ఒక 20 నంబర్ ఫ్లాట్, ఇది 19 నంబర్ గల ఫ్లాట్, ఇది 19 నంబర్ ఫ్లాట్, అది ఆయన కబ్జాలో ఉన్నాడు, ఇది 18 నంబర్ ఫ్లాట్ ఆయన కబ్జాలో ఉన్నాడు, అది 20 నంబర్ ఫ్లాట్, అది అతనికి చెందింది. మరి ఈయన ఆయన డాక్యుమెంట్ ఇచ్చిండు, మరి ఆయననే కబ్జాలో ఉన్నాడు, మరి అతను ఎందుకు ఇలా చేస్తున్నానని చెప్పేసి 15 రోజుల కిందనే గ్రామ పెద్దలు చెప్పడం జరిగింది. 18 నంబర్ ఆయనది, 20 నంబర్ నీది, నీది ఏదంటే నువ్వు చూసుకోగలవని చెప్పేసి మరి నిన్న మీడియా మిత్రులతోటి మాట్లాడి నేను ఏదైతే 20 నంబర్ ఫ్లాట్ ఆయన ఇదే డాక్యుమెంట్ ఉంటుంది, 20 నంబర్ ఫ్లాట్, ఇది 18 నంబర్ ఫ్లాట్, దయచేసి మీడియా మిత్రులు ఇది గమనించగలరు. ఎందుకంటే 18కి 20కి మధ్యన 19 నంబర్ ఫ్లాట్ ఉంది, అదొక్కటి మీరు గమనించగలరు. ఎందుకంటే దీంట్లో ఎవరి ప్రమేయం లేదు, శిలాసాగర్ ప్రమేయం లేదు, మదన్ మోహన్ సార్ ప్రమేయం లేదు, దీంట్లో కాంగ్రెస్ పార్టీకి అసలు సంబంధమే లేదు. ఎవరైనా డబ్బుల గురించి అమ్ముకుంటారు ఆర్థిక స్థితిగతుల వల్ల, అతను ఆర్థిక స్థితిగతుల వల్ల అమ్మడం జరిగింది, నేను దాన్ని కొనడం జరిగింది. కానీ దీంట్లో మదన్ మోహన్ రావు ఆయన స్థానిక ఎమ్మెల్యే, ఆయనను కించపరుస్తూ గౌరవ ఇప్పుడు శిలాసాగర్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్గా చేస్తున్నారు, ఆయన కించపరుస్తూ నన్ను కూడా విలేజ్ అధ్యక్షుడిగా నన్ను కించపరుస్తూ వాళ్ళు లాభ పొందేది ఏందో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే 15 రోజుల క్రితం 3,000 జనాభా కలిగినటువంటి పోసన్పేట గ్రామంలో ఎవ్వరు కూడా ఆయనకు సపోర్ట్ చేసిన పాపన పోలే. ఎందుకంటే నిజాయితీగా ఆయన 18 నెంబరు, ఆయన 20 నెంబరు. కాబట్టి ఇప్పుడు ఏదైతే కుర్ర పోసే ఇష్యూ చేసినా అని చెప్పేసి అని అన్నాడో, ఆయన అప్పుడు 85 ఫ్లాట్స్ మాత్రమే ఇష్యూ చేయడం జరిగింది. దాన్ని కొన్ని అవాక్ చివాకుల వల్ల ఏదో కొంతమంది ఎవరైతే ఇల్లు కట్టుకున్నారో దాన్ని ఫ్లాట్ నెంబర్ కొంచెమంది అటు ఇటు జరగడం జరిగింది. కానీ ఎవరైతే స్థానికంగా ఉన్నారో, ఓపెన్ ఫ్లాట్స్ ఏమున్నాయో వారికి చెందిన డాక్యుమెంట్లో వాళ్ళే ఉన్నారు. దయచేసి ఇది గమనించి ప్రెస్ మిత్రులు ఏదైనా సరే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే సార్ కానీ, శిలాసాగర్ కానీ, నా మీద కానీ ఎవరైతే వారు మాట్లాడారో, మేము రేపు జరగబోయే పరిణామాలకు కూడా పూర్తి బాధ్యత వారి వెనుక ఎవరుండి నడిపిస్తున్నారో ఉందని చెప్పేసి ఆయన ఈ మా నరేంద్ర అంటే మా విలేజ్ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీకి, అతను కొన్నాడు, అది ఆయన వ్యక్తిగతం, అది పార్టీకి సంబంధం లేదు, నాకు సంబంధం లేదు. అయితే ఆయన నేను అంటే శిలాసాగర్ బట్టు సత్యము వీళ్ళంతా కలిసి కబ్జా చేసిర్రు అమ్మేసిర్రు అని చెప్పేసి రూమర్స్ అనేటివి స్టార్ట్ చేశారు. ఈ రెడ్డి సామాజిక వర్గం అనే వ్యక్తులు కొందరు ఉన్నారు, అది ఇంకో 4 రోజులు అయితే వాళ్ళు ఎవరో మీకే తెలుస్తుంది. నేను ఒకటే సూటిగా అడుగుతున్న వాళ్ళకు, మీకు దమ్ముంటే
మీరు నిరూపణ చేయాలి అతనికి ఉన్న ప్లాట్ ఎంత, ఆమె ప్లాట్ ఎంత. అంతే తప్ప ప్రజలల్లో పదే పదే ఈ సోషల్ మీడియాలలో ప్రచారాలు చేస్తూ మా మనోభావాలను దెబ్బతీస్తారు. దాంతోపాటు